Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ సరిహద్దుల గురించి కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఛానల్స్ వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ జరిగేటువంటి అనాలోచితంగా ఏదో జరిగిపోతుంది, మనం ఇంటికి వెళ్ళిపోవాలి అనే తొందరపాటులో ఉన్నటువంటి సామాన్య వ్యక్తులు అక్కడికి వచ్చేస్తే సరిహద్దులోకి బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటు పోటీపడి మీరు కూడా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి విలేకరుల్లో కూడా కొంతమంది ఈ రకంగా ఆలోచన చేయడం అనేది శోచనీయమైనటువంటిది. అక్కడ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి. ఎలా ప్రభుత్వాన్ని, ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఫారిన్ నుంచి వచ్చారు, ఆ ఫారిన్ నుంచి నిన్నదాకా వేరే రాష్ట్రంలో ఉండి బెంగళూరులోనో హైదరాబాద్లో ఉండి వాళ్ళ సరిహద్దుకు వచ్చేస్తే క్వారంటైన్కి తీసుకెళ్లకుండా ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరాసరి వాళ్ళ ఇంటికి పంపించగలదు, ఒక్క ఆలోచన మీరు ఎందుకు చేయట్లేదు? టీవీ యాజమాన్యాలను కూడా అడుగుతున్నాం. ఎంతసేపు ఈ రోజుల్లో కూడా మనం రేటింగ్ కోసమే తిప్పలు పడితే ఇదేమన్నా ఎంతవరకు ఏదైతే మనం ధర్మంగా భావించామో అది సమాజ హితం కోసం ఛానల్స్ పెట్టామని చెప్పి మనం చెప్తున్నామో ఇది సమాజ హితమా? ధర్మంగా మాట్లాడాలి కదా. ఈరోజుకి ప్రభుత్వం చెప్తుంది ఈ తెలుగు ప్రజలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పిల్లలు కానీ ఇక్కడ పౌరులు కానీ బయట రాష్ట్రాల నుంచి బయట నుంచి రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్కి మీరు సిద్ధపడితే ఈ ప్రభుత్వం లోపలికి తీసుకుంటానికి సిద్ధంగా ఉంది. బయట దేశాలు బయట రాష్ట్రాల్లో మీకు ఎక్కడైతే ఏర్పాట్లు ఉన్నాయో ఇబ్బందులుగా ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలతో ప్రభుత్వ జిల్లా యంత్రాంగాలతో మాట్లాడి కావలసినటువంటి సౌకర్యాలు కానీ మీకు ఇబ్బందులు కానీ తొలగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంసిద్ధతతో ఉందనేది కూడా మీకు మరీ కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇదే బయట రాష్ట్రాల్లో ఉన్నారని మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండమని చెప్పనేది మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఎవరన్నా సరిహద్దులో ఇట్లాంటివి జరిగితే రేటింగ్స్ కోసం కాకుండా వాస్తవంగా మీరు ధర్మం ఆలోచించండి. ఏ పరీక్షలు చేయకుండా క్వారంటైన్ విధించకుండా, ఎందుకంటే ఏదో ఒకసారి లైన్లో నుంచోబెట్టి థర్మామీటర్ పెట్టి జ్వరం ఉందా లేదా చూసి ఇళ్ళకి పంపించే పరిస్థితి ఈ వ్యాధికి ఉందా? 14 రోజుల నుంచి 28 రోజులు ఏ క్షణానైనా ఈ వ్యాధి బయటపడటానికి అవకాశం ఉంది. వీళ్ళ ఆరోగ్యం అంటే వీళ్ళని పరీక్ష చేయకుండా 14 రోజుల పాటు 28 రోజుల పాటు వీళ్ళని ఒక నియంత్రించబడినటువంటి ఐసోలేటెడ్ ప్రదేశంలో ఉంచి వీరి రోగ లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది 14 రోజులు చూడకుండా వీరిని సరాసరి ఇళ్ళకు వదిలేస్తే వారి ఇంట్లో వాళ్ళకి ప్రమాదం, వారి ఇంటి పక్క వాళ్ళకి ప్రమాదం, ఈ రాష్ట్రానికి ప్రమాదం అనేది అవునా కాదా అనేది మిమ్మల్ని సహృదయంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని ప్రార్థిస్తూ అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించారు జిల్లా కలెక్టర్లందరినీ కూడా ఎవరైతే షెల్టర్ లేకుండా ఉన్నారో, నిలువు నీడ లేకుండా రోడ్ల మీద ఎక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా కళ్యాణ మండపాలు అద్దెకి తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళ్యాణ మండపాలు అక్కడున్న సంఖ్యను బట్టి ఏ ఊరు కావురు ఆ ఊరిలో ఉన్నటువంటి నిలువ నీడ లేనటువంటి గూడు లేనటువంటి రోడ్ల మీద చెట్ల కింద ఉన్నటువంటి వారందరినీ కూడా సామాజిక దూరాన్ని పాటించేట్టు పరిశుభ్రంగా అక్కడ బాధ్యత కలిగినటువంటి ఒక అధికారిని ఆ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి వారి బాగోగులు చూసుకుంటూ ఎప్పటికప్పుడు వారికి భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఆ నిలువు నీడను కూడా కల్పించమని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశించడం జరిగింది. అట్లాగే ఎవరికైతే ఇల్లుండి నిలువు నీడుండి కూడా భోజనానికి ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంక్వైరీ చేసి ఇదొక సామాజిక బాధ్యతగా సమాజంలోని మనకు తినగా 10 మందికి పెట్టగలిగే ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడేటువంటి వ్యక్తులకి ఆహారాన్ని అందించడానికి మీ వంతు చేతనైన సాయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా మీరు చేయమని చెప్పని, మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే ఖచ్చితంగా నిలువ నీడుండి భోజనానికి ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు పౌరులకి ఎవరైతే ఇబ్బంది ఉందో వారందరినీ ప్రభుత్వం గుర్తిస్తుంది. అలాగే సామాజిక బాధ్యత కలిగినటువంటి ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ఒక్కరిని కూడా మీ తహసీల్దార్ గారిని
ఆర్డీఓ గారిని, తద్వారా జిల్లా కలెక్టర్ గారిని కలిసి మీ చేయగలిగినంత సాయాన్ని మీరు మీ అధికారుల ద్వారా సమాజానికి చేయమని చెప్పని, ఒకవేళ దాతలు వచ్చినా లేకపోయినా, సహృదయులు వచ్చినా లేకపోయినా వారి బాధ్యతని ప్రభుత్వం కూడా చేపట్టాలని కూడా ఆలోచన చేస్తుంది. తప్పకుండా ఆ రకమైన ఆదేశాలను కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు జారీ చేయడం జరిగిందనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి రాష్ట్రం వెలుపల ఉన్నటువంటి మన పిల్లలకి, మన పౌరులకి మరొకసారి చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేడుకుంటుంది. మీ ఆరోగ్య పరిస్థితి, లేకపోతే మీరు ఎవరెవరితో సంచరించారో, మిమ్మల్ని ఎవరెవరు ఇప్పటికీ ముట్టుకున్నారో మీకు ఊహ కందదు, మాకు ఊహ కందదు. ఎందుకంటే హైదరాబాద్ పట్టణంలో నగరంలో ఇద్దరు డాక్టర్లకి వైద్యం, రోజు వాళ్ళు చేసిన ఉద్యోగం ఏంటంటే నిత్యం వైద్యం చేశారు. ఎవరొచ్చి ఎవరు అంటించారో తెలియదు. ఆ ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది. అంటే ఆల్రెడీ కాంటాక్ట్ పర్సన్స్కి కూడా వ్యాధి రావడం స్టార్ట్ అయింది. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కాకుండా అది మూడో వేరే వ్యక్తికి కూడా ఈ వ్యాధి అంటే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తతో ఉండాల్సిన పరిస్థితి ఉందనేది కూడా మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. ఇవాళ కేవలం వారు చేసిన పాపం ఏమైనా ఉందంటే మనుషులకు వైద్యం చేయటం అనే నేరం వల్లే వాడికి ఇద్దరికి ఈ కరోనా వైరస్ వ్యాధి సోకింది. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. ఎక్కడి వారు అక్కడే ఉండండి, స్వీయ నియంత్రణలో ఉండండి, సామాజిక దూరాన్ని పాటించండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మీ పిల్లలు కానీ ఎవరన్నా బయట రాష్ట్రాల నుంచి రాదాల్చుకుంటే, బయట ప్రాంతాల నుంచి సరిహద్దులు దాటి రాదాల్చుకుంటే ఖచ్చితంగా మెడికల్ క్వారంటైన్, 14 రోజుల పాటు హాస్పిటల్లో ఏదైతే మనం నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ క్వారంటైన్ సెంటర్స్ ఉంచామో, ఆ క్వారంటైన్ సెంటర్స్లో మీరు 14 రోజుల పాటు ఉండటానికి సిద్ధమైతే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం వీరందరినీ కూడా బోర్డర్ దాటించి మేము బాధ్యత తీసుకుంటా కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవండి.